या निन्ना मोन्ना मीकु आदिवासीला आदिलाबाद पोयिनप्पुडु मरी एस्सी एस्टील कोसम आड़ गोप्पगा माट्लाडुतारु नेनु अडुगुता राजकीयाल्लो सांप्रदायालु पाटिंचंडि ओटे एंटंटे बाध्यतगा विमर्श कूडा बाध्यत उंडाली విమర్శని బాధ్యతగా మాట్లాడకుండా ఈ రోజు ప్రజలలో రాజకీయ నాయకులు అంటే చులకన ఎందుకు అవుతురు మీలాంటి వాళ్ళు మాట్లాడే భాషను బట్టి అక్కడ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతోని జైలుకు పోయినోళ్ళే జైళ్ళ గురించి మాట్లాడడం రెండోది ఏకవచనంతోని మాట్లాడడం నేను అడుగుతా ఈ హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగినటువంటి మేము ఏ మాకంటే బలవంతుడు ఎవడు ఉంటాడా మేము అనుకుంటే ఒకవేళ ఆలోచిస్తే మేము అనుకొని ఆలోచిస్తే ఏంటి పరిస్థితులు ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి నాలుకే నరం లేని నాలుకే ఏదో టీవీలలో వచ్చేస్తది పేపర్లలో వచ్చేస్తదని ఏది వస్తే అది మాట్లాడడానికి కనీసం పర్సనాలిటీ ఉండాలి అరే మాట్లాడినంటే వీడు పెద్ద ధైర్యవంతుడని గట్టిగానన్న పర్సనాలిటీ అని ఉండాలి పనికి పాటకు లేకుండా ఏది పడితే అది మాట్లాడాలి బాధ్యతలు టీవీలలో చూసిన వాళ్ళు తిట్టుకుంటారు ప్రజలు మనం మాట్లాడే భాష అంటే ఈ రోజు ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలనేటువంటి ఏకైక మాట మీకు పాత్రికేయుల సమావేశంలో కానీ మా మీటింగ్లలో కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి మనం బాధ్యతగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు టంగు స్లిప్ కావద్దని చెప్పి వారు పదే పదే మాట్లాడడం మూలాన మేము సైలెంట్ ఉండడమే తప్ప ఇక మాకంటే బలవంతులు ఉండరా అనే రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచించండి ఏది పడితే అది మాట్లాడతామంటే ఇప్పుడు జనం జనం ఎవరికి రారా చిన్న చిన్న పార్టీలు పెడితే జనాలు వస్తుంటే దాన్ని చూసి తప్పిపోయిపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒకటేసారి ఈ 7 సంవత్సరాల కాలంలో 74 సంవత్సరాల చరిత్ర ఒకసారి తిరిగి రాస్తే ఎవరన్నా ఊహించినరా మన ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి 365 రోజులు ఇరిగేషన్ వాటర్ వస్తుందని చెప్పి ఎవరన్నా కలలనన్నా ఊహించినరా దానివల్ల రైతాంగం సంతోషంగా ఉన్న మాట వాస్తవమా కాదా అనేది ఒకటి రెండోది ఏదైతే మిషన్ భగీరథ అనే కార్యక్రమం అంటే ఒక హైదరాబాద్ సిటీ కాదు నీకు గ్రామీణ ప్రాంతంలో తండాలు గూడాలు ఎక్కడ చూసినా కానీ మరి డ్రింకింగ్ వాటర్ ఎక్కడన్నా ఊహించారా ఎవరన్నా రెండోది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తారని చెప్పి ఎక్కడన్నా ఊహించారా రైతు బంధు కార్యక్రమం వస్తుందని మన కళలో ఎవరన్నా ఊహించారా ఈరోజు రైతు ఆత్మహత్యలు అనేది 2014 ముందు మీరు ఒక్కసారి లెక్కలు తీసుకోండి ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా దాంతోపాటు ఒక ఆడకూతురు పెళ్ళుంటే ₹1,00,000 ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా ఎక్కడన్నా చెప్పగలుగుతారా ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ ప్రతి గ్రామానికి వైకుంఠ ధామం నర్సరీ మరి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పల్లె ప్రగతి ద్వారా ఎక్కడన్నా దేశంలో చూపించగలుగుతారా ఈ షోకాల్ నాయకులు హైదరాబాద్ సిటీలో ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్లు ఉంటే కారు పోతే కారు ఇస్తాం మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ ఇస్తాం ఇవన్నీ మాట్లాడినటువంటి నాయకులు ఎక్కడ వైపు ఈరోజు మమ్మల్ని అడిగాం 2 గంట హైదరాబాద్లో మేము గెలిచినామంట హైదరాబాద్ మేయర్ ఎవరు హైదరాబాద్ డిప్యూటీ మేయర్ ఎవరు సీట్లు తగ్గిండొచ్చు కాబట్టి మనం మాట్లాడేటువంటి పద్ధతులు మన ప్రవర్తన శైలి అంతేగాని మీరు కూడా ఏది పడితే అది మాట్లాడితే ఇక దానికి ప్రజలు బ్రహ్మాండమైనటువంటి సమాధానం చెప్తారు మేము కూడా మాట్లాడగలుగుతాం మేము కూడా అన్ని విధాలుగా రెడీ ఉన్నాం కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పేది మన ప్రభుత్వం అనేది మన బాధ్యత ఉండాలని చెప్తారు దాన్ని దృష్టిలో ఉంచుకొని కొంత జాగ్రత్తగా ఉండమే తప్ప ఇటువంటి తాటాకు చప్పుళ్ళు మేము చిన్నప్పటి నుంచి చూసినాయి ఎన్నో చూసినాం ఇటువంటి ఇవాళ ఏమైపోయిందంటే టీవీలో లేకపోతే సోషల్ మీడియాలో వస్తుందని ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏది పడితే అది మాట్లాడేది అక్కడ అరేకునే అనే భాష కూడా మాట్లాడుతుంది అంటే ఇది ప్రజాస్వామ్యంలో పడ్డ ఈ విధమైనటువంటి భాష వాడొచ్చా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు నోటికి వచ్చింది కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు అంటే ఈ రోజు దళితులు బాగుపడతారంటే మరి సహించలేనటువంటి పరిస్థితి అందరూ సంబరాలు చేసుకుంటారు ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఈ అనగారినటువంటి మా కోసం తప్పకుండా ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తే దాన్ని సహించలేదు అక్కడ వచ్చి వేరే వాళ్ళకు కూడా ఇయ్యాలి వీళ్ళకి మీరే ఉంటారు చెప్పడానికి మాకు బాధ్యత ఉన్నది మాకు కన్సర్న్ ఉన్నది ఇన్ని కార్యక్రమాలు తీసుకొచ్చారు ఈ రోజు మత్స్యకారులంతా చేపలు కావాలని అడిగిందా అడగలే ముఖ్యమంత్రి గారే ఇస్తారు అదే విధంగా గొల్ల కుర్మలు గొర్రెలు ఇవ్వాలని చెప్పి మేము ఎప్పుడు అడగలే ముఖ్యమంత్రి గారు ఏందంటే వారు ఉద్యమ నేపథ్యంలోనే ఇవన్నీ అంశాల మీద స్టడీ చేసిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి కుల వృత్తుల మీద ఆధారపడ్డటువంటి జీవితాలలో వెలుగు నింపాలనేటువంటి ఉద్దేశంతోని ఒక వర్గం కాదు అందరిని సంపన్న వర్గాల్ని మరి సంతోషంగా ఉండే విధంగా దశల వారీగా కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తుంది నేను ఛాలెంజ్ చేస్తున్న బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఈ దేశంలో 24 గంటల కరెంట్ ఉందా ఎక్కడన్నా చెప్పగలుగుతారా ధైర్యం ఉంటే 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఉందని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతారా అది ఉచితంగా ఇచ్చేటువంటి కరెంట్ రెండోది ఎక్కడ చూసినా కానీ మీకు హరితారం కార్యక్రమం తీస్తే ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఏ హైవేకి పోయినా ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది ఆ రోజు మన పిల్లలకు ఎంత ఆస్తి ఇస్తామనే దానికంటే ఒక బ్రహ్మాండమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి మంచి వాతావరణం మంచి అట్మాస్ఫియర్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా బతుకుతారనేటువంటి ఉద్దేశంతో దాన్ని కూడా విమర్శలు చేస్తారు ఏ ముఖ్యమంత్రి గారు చెట్టు కింద కూర్చుంటారా రాష్ట్రంలో ఏది పడితే అది విమర్శలు నరం లేని నాలుకే ఏదన్నా మాట్లాడతాం మా ఇష్టం ఉన్నది మాట్లాడతాం అని చెప్పేసి హైదరాబాద్ సిటీ లోపట మీరు చూసారు గతంలో వరదలు వచ్చినాయి మొన్న కూడా వచ్చినాయి ఏంది పరిస్థితి ఏం చేయకుండానే మొన్న వచ్చినటువంటి వరదలలో ఇబ్బందులు లేకుంటున్నాయా అంటే ఈ గవర్నమెంట్ ఏం చేయలేదా బ్రహ్మాండమైనటువంటి రోడ్ కనెక్టివిటీ కానీ లింక్ రోడ్లు కానీ స్టీల్ బ్రిడ్జులు కానివ్వండి ఈ విధంగా ఫుట్పాత్లు కానివ్వండి పార్కులు కానివ్వండి ఇంత ఒక బ్రహ్మాండమైనటువంటి సిటీ డెవలప్ చేయడానికి రెండోది పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కూడా అన్ని మున్సిపాలిటీలు అభివృద్ధి పందాలో ముందుకు తీసుకువెళ్ళాలని ఈరోజు కార్యక్రమాలు అసలు రైతు వేదిక అనేటువంటి కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా ఏ రాష్ట్రంలోనన్నా ఉన్నదా లేదు వైకుంఠ ధామాలు చనిపోయిన తర్వాత మనకు బొందలగడ్డ తీసుకుపోవాలి అక్కడికన్నా సంతోషంగా వెళ్ళాలనేటువంటి ఆలోచన ఎవరికన్నా ఉన్నదా అది కూడా లేదు కానీ ఇన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత ఈరోజు ఏది పడితే అది మాట్లాడేస్తాం ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాం అంటే మీరు ప్రభుత్వాలలో పనిచేయలేదా ఈరోజు కేంద్రంలో కూడా ప్రభుత్వం ఉన్నది ఏం చేశారో ఒకటి చెప్పగలుగుతారా ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చినని చెప్పగలుగుతారా ఏమైనా కార్యక్రమాలు ఇచ్చినని చెప్పగలుగుతారా ఈరోజు కరోనా వైరస్లో కూడా ఎన్ని డ్రామాలు ప్లే చేయాలో అన్ని డ్రామాలు ప్లే చేశారు